వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చీరలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోనే చీరలు అనేది అత్యంత కీలకమైన కాన్స్టిటెన్సీ ప్రత్యేకంగా ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని పిలిపించుకునే ప్రకాశం జిల్లాలో చీరలు అనేది కూడా ఎప్పుడూ వార్తల్లో ఉండి వస్తోంది పర్టికులర్లీ కూడా ఈ స్థాయిలో చీరాలు హైలైట్ అవడానికి కారణం ఒకవైపు చూస్తే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ అయితే మరోవైపు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన కర్ణం బలరాం ఫ్యామిలీ అని చెప్పుకోవాలి అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు అక్కడ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ప్రత్యేకించి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆ మంచి స్వాములు ఈరోజు ఆయన జనసేన జెండా కప్పుకోవడం జరిగింది వైసీపీని వీడి ఎప్పుడైతే ఆ మంచి స్వాములు జనసేన జెండా కప్పుకున్నారో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఆ మంచి స్వాములను ఆకాశానికి ఎత్తేస్తూ కూడా పొగుడుతూ వచ్చారు ఇక అదేవిధంగా ఆమంజ స్వాములకి జనసేన నుంచి టికెట్ కన్ఫామ్ అనే చర్చ కూడా జరుగుతోంది తన తమ్ముడితో విభేదించే ఆ మంచి స్వాములు ఈరోజు పార్టీ మారైనా జనసేనలోకి వెళ్లారు ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మంచి స్వాములకి జనసేన ఎక్కడి నుంచి టికెట్ ఇవ్వబోతోంది చీరాల నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేకుంటే ఆ మంచిని పంపిస్తున్న పరుచూ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం తన అన్న తన వీడి పక్కకి వెళ్ళిన తర్వాత ఆ మంచి అక్కడ సోలో ఫైట్ చేసే సోలో ఫైట్ చేసి వైసీపీకి వైసీపీ తరపు నుంచి సోలో ఫైట్లో నిలబడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అదేవిధంగా ఆ మంచిని ఈరోజు చీరల్లో కాకుండా పర్చూరుకి పంపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు పర్చూరు ఇన్ఛార్జ్గా కూడా ఆ మంచిని నియమించడం జరిగింది అయినా అక్కడ ఆ స్థాయిలో ఆ మంచి ఎఫర్ట్ అయితే పెట్టట్లేదనేది వాస్తవం తను సోలోగా అయినా చీరాల నుంచే బరిలో నిలవాలనే ఆలోచనలో సొంత ఆలోచనలో ఈరోజు ఆ మంచి ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో తన సొంత అన్న తన వీడి వెళ్ళిపోవడం అనేది ఆ మంచికి ఒక ఊహి ఊహించని షాకే అని చెప్పుకోవాలి తన అన్న పార్టీని వీడటమే తన వైపు నుంచి వీడిపోవడమే ఒక షాక్ అనుకుంటే ఆ మంచికి మరోవైపు నుంచి ఇంకొక ప్రత్యామ్నాయం అయితే అక్కడ తప్పట్లేదు అదేంటంటే స్వయంగా తన తన అన్న తన మీదే పోటీకి కూడా సిద్ధమవటం అనేది ఈరోజు ఆ మంచికే కాదు ఆయన్ని అనుచరులకే కాదు ఆయన నమ్ముకున్న వర్గాలకు కూడా ఈరోజు నిజంగా ఒక చిరాల్లో ఈ సిచ్యువేషన్ ఒక డైలమాలో ఉందని చెప్పుకోవాలి ఈ రోజున అయితే ఆ మంచి స్వాములకి జనసేన ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది జనసేన సోలోగా వెళితే ఆయన ఆయన పరిస్థితి వేరొక రకంగా ఉండబోతోంది ఇది టీడీపీతో పొత్తుల విషయం అంటే ఇంకో రకంగా ఉండబోతుంది పోతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు నువ్వా నేనా అనే తీరుగా ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా తలపడే తలపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ పరిస్థితి కారణం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఆ మంచి రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలోనే చీరాల నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఆ మంచి సోలోగా పాలిటిక్స్లో ఎదిగే ప్రయత్నం చేశారు అందుకంటే ముందుగా ఆయనకు రోసే శిష్యుగా శిష్యుడిగా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య దివంగత రేత రోసయ్య శిష్యుడిగా ఆ మంచికి పేరుంది అసలు రోసయ్య శిష్యుడిగానే ఒక సామాన్య కార్యక్రమం కర్తగా ఆయన కాంగ్రెస్లోకి అయితే రాష్ట్ర రాజకీయాల్లోకి కాంగ్రెస్ నుంచి అడుగు పెట్టే ప్రయత్నం చేశారు రోసయ్య హయాం రోసయ్య ఆర్థిక మంత్రిగా ఉన్న సమయం దగ్గర నుంచి రోసయ్య బతికున్నంత వరకు కూడా ఆ మంచి హవా అలాగే నడుస్తూ వచ్చింది అనుకోవాలి ప్రత్యేకించి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ మంచి కాంగ్రెస్ నుంచి టికెట్ లభించింది ఆయనకి చీరాల నుంచి ప్రత్యేకించి రోసయ్య ఆశీస్సులతోనే సో అలా చీరాల నుంచి మొదటిసారి ఆ మంచి ఎమ్మెల్యే కాగలిగారు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక రకాల ఈక్వేషన్స్తో ఆ మంచికి ఎప్పుడు కూడా మంత్రి పదవి లాంటిది ఒకటి లభించకపోయినా వైఎస్ క్యాబినెట్లో అనేక రకాలుగా ఆ మంచికి ప్రయారిటీ దక్కుతూ వచ్చింది ఇక వైఎస్ మరణించిన తర్వాత సందర్భంలో రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ మంచి కాంగ్రెస్లో ప్రత్యేకించి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగారని చెప్పుకోవాలి పా ఏదైతే కాన్స్టిట్యుయెన్సీకి నిధులు రప్పించుకోవడంలో కానీ రోసీ దగ్గర తన లాబీ పెంచుకోవడంలో కానీ ఆ మంచికి ఆ స్థాయిలో ఒక ఇమేజ్ అయితే ఉంది ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన స్టెప్ తీసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఎందుకంటే అప్పుడు రాష్ట్ర విభజనాంశం తెర మీదకి వచ్చింది అనేక రకాల ఈక్వేషన్స్ కూడా ఆ రోజు తెర మీదకి వచ్చిన పరిస్థితుల్లో ఆ మంచి ఆ రోజు స్వయంగా తను సోలోగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మరీ చీరాల పరిరక్షణ సమితి పేరుతో ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఒక వేదికను దాన్నే తర్వాత రోజుల్లో ఆయన పార్టీగా ఎస్టాబ్లిష్ చేసి ఆ పార్టీ తరఫు నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆ ఎన్నికల్లో బరిలో దిగారు టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగు టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన టీడీపీలో ఆ పరిస్థితి లేకపోవడంతో ఆ మంచి ఆ రోజు సొంతగా చీరాల పరిరక్షణ సమితి నుంచి బరిలో దిగడం జరిగింది ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆ మంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన టీడీపీకి అనుబంధ సభ్యుడిగా తన పార్టీని టీడీపీతో అసోసియేట్ చేశారు టీడీపీతో అనుబంధ సభ్యుడిగా కూడా ఆ మంచి కొనసాగుతూ వచ్చారు టీడీపీ ఐదేళ్ల పరిపాలన రాష్ట్ర విజయం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ మంచి కూడా ఎమ్మెల్యే ఉన్నారు టీడీపీతో అసోసియేట్ అయ్యారు ఈ ఐదు వేల కాలంలో ఆ మంచి తన హవా ఏంటో కూడా చూపించుకుంటూ వచ్చారు చీరాల్లో ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి చీరాల అభ్యర్థి ఆ అని కూడా చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయిన సిచ్యువేషన్లో ఆ మంచి హఠాత్తుగా పార్టీ మారడం జరిగింది సైకిల్ దిగిపోయి ఆ రోజు ఫ్యాన్ పంచు కూడా చేరారు ఆయన సో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ రోజు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు చీరాల్లో వైసీపీకి ఒక స్ట్రాంగ్ అభ్యర్థి లేని ఒక సిచ్యువేషన్లో ఆ మంచి వైసీపీలోకి జరగడం జరిగింది దెన్ ఆ మంచికి టికెట్ను కూడా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి చీరాల టికెట్ను అయితే ఇదే సమయంలో చంద్రబాబు ఒక వినూత్నంగా ఆలోచన చేశారు ఆ మంచి లాంటి ఒక సాలిడ్ అభ్యర్థిని వరుసగా రెండు ఎన్నికల్లో గెలుస్తూ ఇండిపెండెంట్గా కూడా గెలిచిన ఒక సాలిడ్ అభ్యర్థిని కొట్టాలంటే టీడీపీ నుంచి అంతకన్నా సాలిడ్ లీడర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు ఈ క్రమంలోనే ఆఖరి నిమిషంలో అద్దంగి నుంచి పలుసార్లు ఎమ్మెల్యే అయిన కర్ణం బలరామ్ని ఆ రోజు ఒప్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎందుకంటే అంతకంటే ముందు ఎన్నికల్లో కర్ణం బలరాం ఫ్యామిలీ మీద వరుసగా గెలుస్తూ వచ్చిన గొట్టిపాటి రవి టీడీపీ జెండా కప్పుకున్నారు సో గొటిపాటి రవి ఆల్రెడీ అద్దంకి అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ అభ్యర్థిగా అలాంటి సిచ్యువేషన్లో కర్ణం బలరావుకి టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు అందుకనే చంద్రబాబు నాయుడు కర్ణం బలరావును బుజ్జగించి మరీ ఒప్పించి మరీ ఆ రోజు చీరాల టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది టీడీపీ అభ్యర్థిగా కర్ణం బలరాం ఒక సీనియర్ నేతగా అక్కడ ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే చీరాల నుంచి ఎమ్మెల్యేగా కర్ణం బలరాం కూడా గెలవడం జరిగింది టీడీపీకి అత్యంత ప్రతికూల పరిస్థితులు మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైన మొన్నటి ఎన్నికల్లో కర్ణ ఏదైతే ప్రత్యేకించి టీడీపీ నుంచి ఒక నలుగురు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీని రిప్రజెంట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ క్రమంలోనే చీరాల నుంచి కర్ణం బలరాం కూడా గెలిచారు అయితే ఎప్పుడైతే కర్ణం బలరాం అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఇటువైపు నుంచి ఆమంచి కృష్ణ ఎమ్మెల్యే అఫిషియల్గా కర్ణం బలరాం ఉన్నప్పటికీ ఆయన అటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు ఇటు అధికారంలోకి వైసీపీ వచ్చింది సో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఆమంచి కొనసాగుతూ వచ్చారు ఒకవైపు ఆమంచి వైపు నుంచి ఉన్న సఫ్కేషన్ కావచ్చు ఇక బాలినేని లాంటి వాళ్ళ నుంచి ఉన్న ఒక ఏదైతే ఒక వెల్కమ్ ట్రీట్ కావచ్చు ఇలాంటి వాతావరణంలో ఆ రోజు కర్ణం బలరాం తన కొడుకు వెంకటేష్తో కలిసి పార్టీ జెండా వేరే జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు వైసీపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పటికీ కూడా ఆయన వైసీపీతోనే అసోసియేట్గా కొనసాగుతూ వస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో మనం చూసినట్లయితే కూడా ఇప్పటికీ ఆమన్ ఏదైతే కర్ణం బలరాం ఆరోగ్య కారణాల రీత్యా కావచ్చు ఆయన ఏజ్ లిమిటేషన్స్ దృష్ట్యా కావచ్చు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ కర్ణం వెంకటేష్ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి డిసైడ్ కూడా అయ్యి ఉన్నారు ఎప్పుడైతే కర్ణం బలరాం పార్టీలో చేరారో చీరాల్లో ఎమ్మెల్యే హోదాలో అప్పటి నుంచి కూడా ఆ మంచి వర్గానికి అండ్ దెన్ కారణం బలరాం బలరాం వర్గానికి మధ్య ఒక నెగోషియేషన్ అయితే నడుస్తూ ఉంది అనేక అంశాల వేదికగా వీళ్ళిద్దరు కూడా ఆధిపత్యపూర్వం చూపించుకున్న పరిస్థితి స్వయంగా బాలినేని లాంటి వాళ్ళ ఇష్యూలోకి ఎంటర్ అయినా కూడా ఈ ఇష్యూకి ఎక్కడ పుల్ స్టాప్ పడలేదు ఏకంగా ఈ ఇష్యూలోకి జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ మంచికి ఆప్షన్ కూడా చూపిస్తూ వచ్చారు అందుకే ఆ మంచిని పర్చూరుకు వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి సూచన చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పర్చూరుకి వెళ్లాలని ఆ మంచి డిసైడ్ అయినప్పటికీ ఆ మంచి పైకి ప్రకటన చేసిన బట్ అంతర్గతంగా మాత్రం చీరాలను వదిలిపెట్టి వెళ్లే పరిస్థితుల్లో ఆ మంచి వర్గం లేదనేది కూడా వాస్తవం అందుకే ఈరోజు పైకి పర్చూరు ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఆ మంచి ఆత్మ మాత్రం చీరాల్లో ఉందని కూడా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఇటు ఇటు పర్చూరులో చూసినట్లయితే కూడా గతంలో మనం చూస్తే గత ఎన్నికల సమయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు హితేష్కు దగ్గుబాటి పురంధరేశ్వరి దంపతుల వారసుడు హితేష్కు టికెట్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన పౌరసత్వ సమస్య కారణంగా ఆయన తండ్రి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే టీడీపీ ఎమ్మెల్యే ఏళ్ళు సాంస్ మహశివరావు చేతిలో ఆ రోజున వెంకటేశ్వరరావు ఓడిపోయారు ఈ క్రమంలో అయితే ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అక్కడ ఇనాక్టివ్ అయ్యారు గతంలో అక్కడ వైసీపీ ఇంచార్జిగా పనిచేసిన రామనాథం బాబు తిరిగి పార్టీలోకి రావడం కానీ అక్కడ యాక్టివ్ అయిన తీరు కానీ మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న తీరు కానీ సో దగ్గుబాటి పూర్తిగా ఇనాక్టివ్ అవ్వడమే కాదు ఇక ఆయన ఆరోగ్య కారణాల రీత్యా దాను నెక్స్ట్ ఎలక్షన్స్కి తను పోటీలో ఉండబోనని కూడా ఇటీవల ప్రకటించారు అందుకే ఈరోజు ఒక సాలిడ్ అభ్యర్థి పర్చూరులో ఎలు సాంబశివుని ఓడించాలంటే తమకు కూడా అంతకంటే ఒక బలం బలమైన అభ్యర్థి కావాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వచ్చారు ఈ క్రమంలోనే బలరామ్కి ఎలాంటి అడ్డు లేకుండా ఈరోజు ఆమజీ కృష్ణ ను పర్చూరు పంపించే ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు అయితే ఆ మంచి తీరా ఎన్నికల సమయానికి వచ్చినప్పుడు చూసుకుందామనే ఆలోచనలో కూడా ఉన్నారు తనను పర్చూరు పంపించాలని చూస్తే ససిమేరా అని చెప్పేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎలాగైనా సరే తను సోలోగా ఫైట్ చేసినా అటు టీడీపీలోకి ఆల్రెడీ డోర్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇటు వైసీపీ నుంచి పోటీ చేసినా వైసీపీ నుంచి ఇక్కడికిచ్చే పరిస్థితి లేదనేది వాస్తవం ఈరోజు వెంకటేష్కి అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మంచి కృష్ణమోహన్ ఈరోజు స్థాయిలో సోలోగా అయినా చీరాల్లో ఫైటింగ్ నిలబడదామనే సిచువేషన్లో ఉన్నారు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఈరోజు స్వయాన తనకి ఎంతో ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా తన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా తనకి బ్యాక్ ఎండ్ నుండి తన కోసం పనిచేస్తూ వచ్చిన తన అన్న స్వాములు ఈరోజు పార్టీని వేడటం జరిగింది ఆయన జనసేనలో చేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు జెండా కూడా కప్పి అధికారికంగా పార్టీలోకి కూడా ఆహ్వానించారు సో ఇప్పుడు స్వాములకు సంబంధించి అది కీలక చర్చ అయితే జరుగుతోంది జనసేన వైపు నుంచి చూస్తే అది కొద్ది మంది మాత్రమే పోటీలో ఉన్న పరిస్థితి మెజార్టీ లీడర్స్ సో ఇప్పుడు మనం చూసినట్లయితే కూడా ఏదైతే స్వాములకు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాముల్ని రోజే జెండా కప్పుతూనే అత్యంత బలమైన నేతాన్ని కూడా ఆయన కీర్తించడం జరిగింది అందుకే ఈరోజు స్వాములకి జనసేన నుంచి టికెట్ కన్ఫామ్ అనే చర్చ జరుగుతోంది ఇన్ కేసు టీడీపీ పొత్తులో ఉన్నా టీడీపీ పొత్తులో లేకపోయినా ఈరోజు స్వాములకు మాత్రం జనసేన టికెట్ కన్ఫామ్ అయింది అది పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆ లీక్లు వచ్చినాయనే చర్చ కూడా జరుగుతోంది దీనిలో భాగంగానే స్వాములకు చీరాల టికెట్ విషయమై ఆలోచన చేస్తున్నారు జనసేన అగ్రనేతలు అనే చర్చ ఉంది బట్ అట్ ద సేమ్ టైం చీరాల నుంచి ఆ మంచి పోటీలో నిలబడినట్లయితే తన అన్న స్వాములే తనకు పోటీ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా కాని పక్షంలో చీరాల ఒకవేళ టీడీపీకి కాప్లికేషన్ అన్న పరిస్థితుల్లో ఈరోజు జనసేన స్వాములకు పరుచూరు టికెట్ అవకాశం ఉంటుంది పర్చూరు నుంచి ఆ మంచి పోటీలో నిలబడితే పర్చూరు నుంచి స్వాములు కూడా పోటీ నిలబడే అవకాశం ఉంటుంది ఇలా పార్టీలో పొత్తులు ఉన్నా రెండు పార్టీల మధ్య పొత్తులు లేకున్నా అటు ఆమంచి మంచి కృష్ణమోహన్కు ఆ మంచి స్వాములకు మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది జట్టు దానికి తోడు తన తమ్ముడితో విభేదించి స్వాములు బయటకు వచ్చాడు కాబట్టి తన తమ్ముడు ఎక్కడ పోటీ చేస్తే అక్కడే ఈరోజు స్వాములు కూడా టికెట్ అడిగే అవకాశం ఉంటుంది అది పర్చూరా లేకపోతే అది చీరాలా అనేది అటు ఏదైతే అటు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి ఇటు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి అండ్ దాన్ని ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ కూడా ఎక్కడి నుంచి అటు పర్చూరు నుంచా ఇటు చీరాల నుంచా జనసేన నుంచి వైసీపీ నుంచి వీళ్ళిద్దరూ కూడా బరిలో దిగినట్లయితే కూడా వీళ్ళిద్దరూ ఈరోజు అన్నాదమ్ములు సవాల్ అన్నట్టు కూడా అక్కడ వ్యవహారం మారే అవకాశం ఉంటుంది నువ్వా నేనా అనే ఒక టఫ్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పర్టికులర్లీ ఆ మంచి సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఓటర్లు ఉన్నారో అటు పర్చూరులోని ఇటు చీరాల్లోని కూడా అదే స్థాయిలో ఉన్నారు వాళ్ళు సో ఆ స్థాయిలో కూడా వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఉంది ఇప్పటిదాకా కూడా అఫిషియల్గా ఆ మంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చిన అన్అఫీషియల్గా ఆ మంచి బ్యాక్ హెండ్ మొత్తం కూడా తన స్వాములే పనిచేస్తూ వచ్చారు తన అన్న తన తరపున సో స్వాములకు కూడా చీరాల లాంటి పర్చూర్ లాంటి కాన్షియన్స్ ఒక పట్టు అయితే ఒక గ్రిప్ అయితే ఉంది అలాంటి స్వాములు ఈరోజు తన తమ్ముడు మీద స్వయంగా పోటీకి దిగినట్లయితే ఈరోజు ఈ అన్నదమ్ముల మధ్య పాలిటిక్స్ రాష్ట్రంలో రాజకీయాలు ఎటువైపు తిరగబోతున్నాయి ప్రత్యేకించి చీరాల పర్చూర్లో రాజకీయాలు ఎలాంటి కీలక మలుపు తీసుకుంటా అనేది కూడా మనం చూడాలి